ఓకే శర్మిల గారు, మీరు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు జగనన్న విసిరిన బాణం శర్మిల అన్నారు. ఇప్పుడు చాలా చర్చ జరుగుతుంది, ఏ పార్టీ విసిరిన బాణం శర్మిల ఇప్పుడు అని. అంటే ఎవరో ఒకరు బాణంగా విసిరితేనే నేను రావాలనా? అంటే ఒక ఆడది, ఒక తండ్రో, ఒక అన్నో ఎవడన్నా ఏదన్నా పుష్ చేయకపోతే, ఎన్కరేజ్ చేయకపోతే ఎవడు ఏది చేయలేదనా? ఏమిటని? ఎందుకండి నేను ప్రజల బాణంగా ఉండకూడదా? ప్రజల బాణంగా ఉండాలనే తెలంగాణలో పార్టీ పెట్టా నేను. తెలంగాణ ప్రజల బాణాన్ని మేమే ప్రధాన ప్రతిపక్షం అవుతాము. ప్రధాన ప్రతిపక్షంగా ఇప్పటి నుంచి అయ్యి మేము పోరాటం చేసి ప్రజల ఆశీర్వాదాన్ని కోరుతాము. వారు మమ్మల్ని నమ్మి విశ్వసిస్తే వాళ్ళకు నమ్మకంగా అధికారం చేపట్టి వాళ్ళకు సేవ కూడా చేస్తాం. అదే మా లక్ష్యం. వచ్చే ఎన్నికల్లో ఈ స్ట్రాటజీ పనిచేయకుండా పోతే మన పార్టీ లైవ్లో ఉంటుందా, లేకపోతే చిరంజీవి పార్టీ లాగా ప్రజారాజ్యం మాదిరిగానే షట్టర్ మూసేస్తారా? ఒకటి. రెండవది, దేశంలో ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలుగా ఉంటున్నాయి ఆల్మోస్ట్ ఎక్కువగా, అయితే మన తెలంగాణలో మీరు పెట్టిన వైఎస్ఆర్టీపీ కూడా అలాగే ఉంటుందా? నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఇది ఒక ఆర్గనైజేషన్. నేనున్నా లేకున్నా కూడా ఈ పార్టీ నడుస్తుంది. అయినా ప్రజలు మా సంక్షేమాన్ని, మేము చెప్పే అజెండాను నమ్మరు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అసలు ఒక్కసారి ఆ జెండాను చూసారా? ఒక్కసారి ఆ జెండాను చూడండి. లాంచ్లో మేము చెప్పింది ఏమిటి? సంక్షేమం, సమానత్వం, స్వయం సమృద్ధి, నీలిరంగు, అంబేద్కర్ గారి ఫిలాసఫీ, సమానత్వానికి చిహ్నం, పాలపిట్ట రంగు, స్వయం సమృద్ధికి, తెలంగాణ శుభానికి సంకేతం, మధ్యలో వైఎస్ఆర్ గారు, సంక్షేమానికి సంతకం. ఇవన్నీ తెలంగాణలో అచీవ్ చేయడానికే మేము పార్టీ పెట్టాం. డెఫినెట్గా మేము సక్సెస్ అవుతాం, అందులో నాకు అనుమానమే లేదు.